మోక మీద ఉన్నప్పుడే మొత్తుకోవాలి, సందు దొరికినప్పుడే సకలుకుల చేయాలి. అవు మళ్ళా తర్వాత వాళ్ళు దొరికేది ఉందా, అలాంటే మనం ఊరికేది ఉందా? ఎలక్షన్ టైంలో వచ్చే లీడర్లను గట్టిగా నాలుగు వేసుకుంటేనే బాగుంటుందని అనుకుంటారు కామన్ జనాలు. ఇగో ఈడు ఒకసారి చూడరు ఏంది లొల్లి అనుకుంటురా. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపుల కమిటీ చైర్మన్ పెద్దల జానారెడ్డి గారి కొడుకు కుందూరు జైవీర్ రెడ్డి ప్రచారానికి పోతే ఎయిట్లు ఎగబడుతురట జనాలు. త్రిపురారం మండలం కంపసాగర్ అనే ఊళ్ళకు ప్రచారానికి పోయిన జైవీర్ను ఎల్లిపో ఎల్లిపో అని కూతలు పెట్టిరట. నిన్న నాయి అన్న సారు మీ నాయన 40 ఏళ్ల సంది మా మీద రాకేం చేస్తున్నాడు, ఒక్కనాడైనా మా ఆపతి శాప తరుచుకున్నాడా, అసలు ఒక్కరోజైనా మా ఊరికి వచ్చిండా, అధికారంలో ఉన్నప్పుడు మంత్రి హోదాలు ఉన్నప్పుడైనా కనీసం ఒక బోరింగ్ అని వేయించిండా నిలదీసిరట. జానారెడ్డి సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క ట్రాన్స్ఫారం కోసము ఏళ్ల సంది ఎదురు దృష్టి వెళ్ళాము, ఇప్పుడు మళ్ళా ఏ ముఖం పెట్టుకుని ఓట్లకు వచ్చిరాయా నేలగొట్టినంత పని చేసిరట. ఏమో జైవీరెడ్డి ఈసారి గాలి బాగానే నడుస్తుందన్నారు, కానీ గ్రౌండ్ లెవెల్ అనేమో ఇట్లా నిరసనలు నిష్ఠూరాలు షాన్ వస్తున్నట్టున్నాయి. ఇక అప్పుడెప్పుడో పెద్దలు జానారెడ్డి సార్ అన్నాడట కదా, నేను నిలబడకుండా నా తరపున చెప్పు నిలబెట్టినా నాకు ఓట్లేస్తారు జనాలు అని. ఏమో అసంటి మాటలు మనసు మీద తీసుకుని ఈసారి ఇట్లా తిరగబడుతురేమో అంటుర్రు సాగర్ రాజకీయం తెలిసిన వాళ్ళు. ఏమో చూడాలి మరి జానారెడ్డి సార్ ఇసొంటి వాటికి జంకుతాడా, మొన్నట్లెక్క ఏ ఓడరావాడు అని అదిరిచి బెదిరించి అలముకుంటాడా. ఏం చేసి చెప్పరా, నాకు ఏం కదా, ఏం చెప్పి నాకు ఏం కదా.